ఇప్పుడు ఎలా వెళ్దాం? పార్టీకి టైం అయిపోతుంది. ఇది మెకానిక్ దగ్గర వదిలేసి క్యాబ్ లో పోదాం. క్యాబ్ లో అయితే బోలెడంత ఖర్చు అవుతుంది. టాక్సీ జీకే ఉందిగా. లోకల్ అయినా అవుట్ స్టేషన్ అయినా టాక్సీ జీకే హైదరాబాద్ లోనే అతి తక్కువ క్యాబ్ రేట్స్ అందిస్తుంది. నేడే టాక్సీ జీకే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ప్రతి అవుట్ స్టేషన్ ప్రయాణానికి ఏకైక రూట్ టాక్సీ జీకే. అతి తక్కువ క్యాబ్ రేట్స్ గల టాక్సీ జీకే క్యాబ్ కై కాల్ 8121-725-725. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం సిద్ధాపూర్ గ్రామానికి చెందిన వెంకటయ్య విజయ దంపతులను దుందుంబి నది మధ్యలో చిక్కుకున్న వారిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం సిద్ధాపూర్ గ్రామానికి చెందిన వెంకట్, విజయ భార్య భర్తలు వ్యవసాయ పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలలో వాగులు కాలువలు పొంగి వరదలు ఎక్కువై డిండి దుందుంబి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో డిండి ప్రాజెక్టు నిండి అలుగు పారుతుంది. దీనికి తోడు వాగులు చెరువులు నిండి నీటి ప్రవాహం ఎక్కువైంది. వెంకట్, విజయాలు నది మధ్యకు రాగానే నదీ ప్రవాహం ఉధృతమైంది. ప్రాణాపాయ పరిస్థితిలో నది మధ్యలో ఉన్న పెద్ద బండరాయి పైకి వెళ్లారు. నీటి ప్రవాహం గంట గంటకు ఎక్కువైపోయింది. నదిలో కొట్టుకుపోయి చనిపోవడం ఖాయమని కాపాడే వారి కోసం ఎదురు చూస్తున్నారు. స్థానికులు విషయం తెలుసుకుని అచ్చంపేట సీఐ డిఎస్పీ సమాచారం ఇచ్చారు. కత్తులు కప్పలు చేస్తున్నాం మేము. పంగిర అయ్యారే పని ఏం చేత కాదు. కత్తులు ధర ఈ పని ఆ పని చేసుకుంటా మేము అష్టప్పుడు అయ్యి వచ్చే వరకు అని తప్పున దాటుదామనే వరకు మన దాటుతుంది. డబ్బుల విషయంలో కానీ దీన్ని డిమాండ్ను తీవ్రతరం చేయడానికి నాకు ఒక అవకాశం దొరికింది. అందుకని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అధికారులతో కూడా ఈరోజు రేపు సమాచారం తెప్పించుకుంటా అన్నారు. మొత్తం మీద మనకు తెలిసి 30-40 కోట్లు ఉంటాయి. 52 కోట్ల వరకు రావాల్సి ఉంది. ఆ ఫైల్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఈరోజు ఈ అర్ధరాత్రి పూట రావడానికి ముఖ్యమైన కారణం నాకు డిఎస్పీ గారు, ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సమాచారం. మన ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యత మాది సార్. ప్రకృతి సహకరిస్తుంది, వరదలు తగ్గుతున్నాయి. వరద తగ్గింది, ఇబ్బంది లేదు, వర్షం కూడా లేదు కాబట్టి వాళ్ళు ఇబ్బంది ఏం లేదు. కానీ